విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువక ముందే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంజాల ఎస్పీ వై ఆగ్రో ఇండస్ట్రీస్ లో విషవాయువు వెలువడి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా నంజాల ఎస్పీ వై ఆగ్రో ఇండస్ట్రీస్ లో విషవాయువు వెలువడి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమించడంతో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో భయాందోళనతో కార్మికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విషవాయువులను అదుపు చేశారు. నంద్యాల పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ నుంచి అమ్మోనియా లీక్ కావడంతో నంద్యాల పట్టణంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇలాంటి సంఘటన మొట్టమొదటిసారి జరగడంతో కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు. కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండానే ఇండస్ట్రీ యాజమాన్యం నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి భయంకరమైన విషవాయువు బయటికి వెలువడడంతో సమీపంలో ఉన్న ఆటోనగర్ కార్మికులు అలాగే ఆర్టీఓ ఆఫీస్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. మెయింటెనెన్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. మెయింటెనెన్స్ వర్క్ కంప్లీట్ అయ్యి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీ ఉద్యోగులు ఒక ఐదుగురు కలిసి పనిచేసినప్పుడు ఆ అమ్మోనియా గ్యాస్ వచ్చే పైప్ హై ప్రెషర్ వల్ల బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడం వల్ల పొగ వచ్చేసి అందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఒకరు మాత్రం బయటకు రాకపోవడం వల్ల అక్కడనే ఆన్ ద స్పాట్ పడిపోయి చనిపోయారు. నలుగురు బయటకు వచ్చారు. ఆ నలుగురు కూడా ఇక్కడనే ఉన్నారు, బాగానే ఉన్నారు. వాళ్ళ నలుగురు కూడా తిమ్మారెడ్డి గారు, హరినారాయణ గారు, తిప్పారెడ్డి, తిరుమల హరినారాయణ, రవి, నలుగురు కూడా ఆయనతో పాటు కలిసి ఉన్నారు. ఆయన బయటకి రాకపోవడం వల్ల 50 సంవత్సరాలు సంవత్సరం ఆయన అక్కడ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన అక్కడ పడి చనిపోయారని చెప్తున్నారు. నలుగురు బయటకు వచ్చారు. ఇప్పుడు మా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల బయటకి మనకు ఏమి జరిగే ప్రమాదం ఏమి ఉండదు. దానివల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటున్నాము. దయచేసి అందరు కూడా ఆందోళన చెందకుండా వాళ్ళు ఇంట్లో ఉంటే మంచి. థ్యాంక్ యూ. ఆగ్రోకు సంబంధించి, బై ప్రోడక్ట్కి సంబంధించి అమ్మోనియా గ్యాస్ అనేది 2 టన్నుల కెపాసిటీ గల ట్యాంకు నుంచి లీకేజ్ అవ్వడం జరిగింది. ఈ లీకేజ్ అయిన వెనువెంటనే ఇన్ఫర్మేషన్ రావడము, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న పరిసరాలను పరిశీలించి వాటర్ స్ప్రే చేస్తూ అగ్నిమాపక సిబ్బంది మరియు ఇక్కడ ఉన్న ప్లాంట్ ఇంజనీరు ఇద్దరిని బిఎస్ సెట్లతో లోపలికి పంపించి లోపల అరెస్ట్ లీకేజ్ అనేది అరెస్ట్ చేయడం జరిగింది. లోపల ఒక వ్యక్తి చిక్కుకున్నాడని మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారము. ఆ వ్యక్తిని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. రిమైనింగ్ పర్సన్స్ అందరి సేఫ్టీ కూడా మేము చూస్తూ ఉన్నాము. దరిదాపుల్లో ఎవరు లేకోకుండా ఎవాక్యుయేట్ చేస్తున్నాము. ముగ్గురు వ్యక్తులకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము లోపల ఒకరున్నారని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. తదుపరి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఇస్తామని.